నమస్తే అండి అందరికీ. మొదటగా మన ఛానల్ని చూస్తున్నవారు కొంచెం సపోర్ట్ చేసి కొంచెం లైక్ చేయండి, ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మరెన్నో వీడియోలు అప్లోడ్ చేసి మరింత మందికి సహాయం చేయాలని సపోర్ట్ చేయాలని అనుకుంటున్నానండి. నాతో పాటు ఇంకో 10 మందిని కూడా డెవలప్మెంట్ చేయాలని ఒక ప్లాన్తో వచ్చేస్తున్నాము. మనకి ఎన్ని వీడియోలు చేసినా మనకైతే సబ్స్క్రైబర్స్ పెరుక్కోకున్నారు, వ్యూస్ రావడం లేదు అనే ఉద్దేశం మీద మనం ఒక కాన్సెప్ట్ మీద ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ఇప్పట్లో 2024లో ఛానల్ స్టార్ట్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుందండి. మనం పెట్టిన వీడియోకి వ్యూస్ రావడం లేదు, సబ్స్క్రైబర్స్ రావడం లేదు, వచ్చిన తక్కువలో తక్కువ వస్తే 100-200 వ్యూస్ వస్తాయి, మహా అయితే 1000 వ్యూస్ వస్తాయి, అది షార్ట్ వీడియో అయితే. ఇంకంతకన్నా మించి పోవడం లేదు, సబ్స్క్రైబర్లు 1, 2 వస్తున్నారు. దాని గురించి యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా దొబ్బుతుంది అందరికీ. ఇంకా ఎన్ని వీడియోలు చేస్తే మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ఎప్పుడు మనకు 100,000 వ్యూస్ వస్తాయి, ఎప్పుడు మనకు 100,000 సబ్స్క్రైబర్స్ వస్తారు అనే ఆలోచనలు అందరికీ మొదలయ్యి మధ్యలో స్టార్ట్ చేసి ఇంకా మొదలు పెడదామా వద్దామా అని కొందరు, ఇంకా చేసి ఇచ్చిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా లేకోకుండా మనము నేను ఒక కంటెంట్ ఒక ప్లాన్ అనేది రెడీ చేసుకున్నాను. సో ఆ ఒక ప్లాన్ ప్రిపేర్ కావాలంటే నా ఒక్కంత కాదు, నాతో పాటు 10 మంది, 100 మంది, 1000 మంది, 1,000,000 మంది అయినా పర్లేదు, అందరం కలిసి చేసుకుంటే త్వరగా డెవలప్మెంట్ అవ్వచ్చని అనుకుంటున్నాను. అది ఎలా అంటే మనం వీడియోని ఇప్పుడు మనం వీడియో అప్లోడ్ చేస్తాం, ఆ వీడియో 1000 మందికి రీచ్ అయితేనే కదా అది మనది, కంటెంట్ బాగుందా బాగాలేదా లైక్ చేయాలా లేకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలా అనేది చూసేవాడి ఒపీనియన్ మీద ఉంటుంది. మనం పెట్టిన వీడియో మనకు తప్ప యూనికి రా యూనికి పోకపోతే ఎట్లా, అట్లందుకు మనం పెట్టిన వీడియోని ఖచ్చితంగా 1000 మందికి రీచ్ అయ్యేటట్టుగా చేయాలని ఈ ప్లాను. దీంట్లో ఎవరైనా రావచ్చండి, కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు, పెట్టాలి అనుకున్న వాళ్ళు, పెట్టి మధ్యలో వదిలేసిన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా. మా యొక్క వాట్సాప్ గ్రూప్లోకి రండి, మీరు వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీ లింకును మాకు పంపిస్తే మేము వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేస్తాం. ప్రతి ఒక్కరూ వాట్సాప్లో ఉన్న వాళ్ళందరూ వీడియో ఓపెన్ చేసి ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేసి కామెంట్ చేస్తారు. అదే విధంగానే మీరు కూడా చేయాలండి. అవతల వ్యక్తి ఎవరైనా వీడియో పోస్ట్ చేసినప్పుడు ఆ వీడియో కూడా మనమే అదే విధంగా లైక్ చేసి కామెంట్ చేస్తే ఆ వీడియో అనేది మన బ్యాచ్ 100 మంది ఉంటే 100 మంది 1 గంటలో 100 లైక్లు వచ్చినాయంటే ఆ వీడియోకి ఖచ్చితంగా 10,000 మంది యూజర్స్కి అయితే వెళ్ళిపోతుంది గ్యారంటీగా, 100%గా. అందుకు మన వీడియోని మనమే డెవలప్మెంట్ చేసుకునే మార్గం ఇది. కాబట్టి అందరూ కూడా మీరు వాట్సాప్ గ్రూప్లోకి వచ్చేస్తే ఎక్కువ తొందరగా ఎంతమంది ఎక్కువ అదే ఎక్కువ జనాభా అయితే మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయొచ్చండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా పర్సనల్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే, ఇప్పుడు ఇదైతే ఎవరిని ఉద్దేశపూర్తిగా చేయడం లేదు, అందరం కూడా డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నామండి. ఇంకా ఎవరిని ఉద్దేశపూర్వకంగా కాదు, తప్పుగా అనుకోదండి. ఇంకా కొంచెం నా వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకునే వాళ్ళు ఉంటే. ఇంకా మీలాగా ఛానల్ను వదిలేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి, మన యొక్క గ్రూప్లోకి ఆహ్వానించండి. త్వరగా డెవలప్మెంట్ అంటే మన ఛానల్ డెవలప్మెంట్ కాబట్టి కనీసం 3 to 5 ఇయర్స్ ఎక్కువనే టైం పడుతుంది. అంతేకాకుండా మనం ఒక 6 మంత్స్ లోపల చేసుకోవచ్చు అని నా అభిప్రాయం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మొదట స్టార్ట్ చేసేవాళ్ళు షార్ట్ వీడియోలతో స్టార్ట్ చేయండి. మీరు లాంగ్ వీడియోలు చేస్తే అస్సలు డెవలప్మెంట్ వెళ్ళదు. షార్ట్ వీడియోస్ అయితే కంపల్సరీగా మీ ఏదో మీ వీడియో బాగుందంటే ఖచ్చితంగా 10K, 20K, 30K కూడా పోవచ్చు. ఆ 10Kలో కనీసం 10K 10,000 మంది చూసారనుకోండి, అందులో 50-60 మంది దాకా
సబ్స్క్రైబర్స్ రావచ్చు, వచ్చే అవకాశం ఉంది. అంటే మనం చేసే వీడియో దాని కంటెంట్ బట్టి రావడం అనేది జరుగుతుంది. కానీ మనం వీడియో బాగా లేకపోతే లక్ష మందికి రీచ్ అయినా కానీ అది ఎవరు సబ్స్క్రైబ్ చేయరండి, లైక్ చేయరు. కాబట్టి మనం చేసే వీడియో కూడా కొంచెం నీట్గా క్లారిటీగా ఉండాలి. ఇప్పుడు మొదలు పెట్టాలంటే కెమెరాలు మరియు మైకులు అవన్నీ మనం కొనుక్కోవడానికి మన దగ్గర డబ్బులు కూడా ఉండవు. సో మన సెల్లులోనే మన మొబైల్లోనే 100 మొబైల్ ఉంటే చాలు, మొబైల్లోనే వీడియోలు అప్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంకా దాని గురించి ఇబ్బంది పడకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్లో ఉంటుంది. మీరు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ఓకే, బాయ్.